ధర్మశాలలా మనోళ్ళు దంచుడు దంచిర్రబ్బా. 5 రోజులు ఆడేదుండే, 3 రోజులకే ఖతం చేసిండ్రు. ఇంగ్లాండ్ ఆటగాళ్లకు మన బౌలర్లు సుక్కలు చూపించి రప్పరప్ప బయటికి పంపిర్రు మైదానంకెళ్ళి. మళ్ళా బ్యాటింగ్ లెసుతా జోరుండే ఇండియాదే. హీగేముంది, ఇంగ్లాండ్ మీద అల్కగా గెలిచింది మన క్రికెట్ టీము. కానీ ఆ టీంలో ఆడాలంటే ఉత్తగానే అవుతుందా? ఎంకరేజ్మెంట్ కావాలి మొదలు. పల్లెలుండే ఆటగాళ్లను అడిగి పంపించే గొప్ప కార్యమే ఇగో ఇది. కాకా క్రికెట్ కప్ ను రామగుండం టీం గెలిచింది. ఉత్త కప్పే కాదు, 3 లక్షల రూపాయలు కూడా. ఫైనల్ లో ఉన్న చెన్నూరు టీం కు కప్పు 2 లక్షల రూపాయలు. మంత్రులు పొన్నం ప్రభాకర్ సారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సారు, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ సారు, బిల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ సారు వచ్చి ఆటగాళ్ళని ఎంకరేజ్ చేసిండ్రు. కాకా లెగసీతో పాటుగా క్రీడలను ప్రోత్సహించే ఒక సాంప్రదాయాన్ని మరింతగా విస్తరింపజేసి రాష్ట్ర స్థాయి పోటీలను నిర్వహించేదాకా తీసుకుపోవాలని కోరుతూ, పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో కాకా పేరు మీద విశాఖ కంపెనీ జాయింట్ డైరెక్టర్, కాంగ్రెస్ యంగ్ లీడర్ గడ్డం వంశీ సార్ వెట్టించండి ఈ పోటీలో. యువతని ప్రోత్సహించాలన్నదే రాహుల్ గాంధీ గారి ఆలోచన. భగవంతుడు దీవిస్తే, హైకమాండ్ ఆదేశిస్తే రేపు తప్పకుండా పార్లమెంట్ లో పెద్దపల్లిలో మిత్రుడు కొట్లాడటానికి అవకాశం ఉందని కూడా. అంటే పెద్దపల్లి ఎంపీ టికెట్ వంశీ సార్కే ఇచ్చే కోపు కోరుతుందట. 4 రోజుల కాంచెలి 45 టీములు ఆడితే చెన్నూరు రామగుండం ఫైనల్ కు వచ్చినాయి. చోపు క్రికెటర్లు ఆడే హైదరాబాద్ ఎల్బి స్టేడియం లా మేము ఫైనల్ మ్యాచ్ ఆడుతున్నామని మనోళ్ళ దుఃఖమురిపం కాదు. డిస్ట్రిక్ట్ వైజ్ ప్లేయర్స్ ఎంకరేజ్ చేసి మంచి ప్లేయర్స్ బయటకు వచ్చి డెఫినెట్లీ పెద్దపల్లి నుంచి ఒక ప్లేయర్ ఇండియా క్రికెట్ టీమ్ లో సెలెక్ట్ అవుతాయని చెప్పి ఆశతోటి ఇట్లాంటి స్పోర్టింగ్ ఈవెంట్స్ పెట్టడం జరిగింది. 20 ఓవర్లు ఆటలా ఫస్ట్ చెన్నూరు వాళ్ళు బ్యాటింగ్ చేసి 84 రన్లకే అందరు అవుట్ అయ్యారు. ఇంకా రామగుండం టీం దంచూరు దంచి ఇంకో 4 ఉండగానే గెలిచింది. Here comes the victory. Congratulations to Ramagundam team. Venkataswamy Memorial Cricket Tournament. ఇంత మంచి పోటీలు మాకాడ కూడా పెట్టురని ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సార్ కు ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయట. ఏరే జిల్లాలకు వెళ్ళి రాజకీయాలతోటి సంబంధం లేకుండా నవంబర్ లో తెలంగాణ అంతటా క్రికెట్ పోటీలు పెట్టిస్తారట. అట్లనే గీ ముచ్చట యాజ్ చేసిండు. మన్మోహన్ సింగ్ గారితో మాట్లాడి ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఇప్పించి వరల్డ్ కప్ ఇండియాలో కండక్ట్ చేసేలాగా వెంకటస్వామి గారు కృషి చేసి చేయడం జరిగింది. క్రికెట్ ఆటతోటి కాకా ఫ్యామిలీకి ఉన్న అనుబంధం చెప్పుకొచ్చిండు ఎమ్మెల్యే వినోద్ సారు. ప్రతి ఒక్క జిల్లాల ఒక క్రికెట్ స్టేడియం కట్టించే కార్యక్రమాన్ని పెట్టుకుందాం, యూత్ కి చాలా పెద్ద ఎత్తున సపోర్ట్ అవుతుంది. ఇంకా మంచిగా ఆడి మన తెలంగాణకెళ్ళి ఇండియా టీమ్ కు సెలెక్ట్ కావాలని కోరుకుంటూ అందరికి ఆల్ ది బెస్ట్.